ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడాను ముందుగా సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ, ఈరోజు నేను ప్రథమంగా నేర్చుకుంటున్నటువంటి అంటే వయలిన్ బిగినర్స్కి వాళ్ళ కోసం ఒక టెక్నిక్, కొన్ని వయలిన్కి సంబంధించిన కొన్ని టిప్స్, వయలిన్ సౌండ్కి సంబంధించిన కొన్ని టిప్స్ అనేది ఈరోజు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా వయలిన్ నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఏంటంటే, వయలిన్ వాయించేటప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి, పక్క వాళ్ళకి కూడాను చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా అంటే, ఆ సౌండ్ అనేది ఆ స్ట్రింగ్స్ పై వాళ్ళు కమాండ్తో ప్లే చేసేటప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక కొంచెం హార్డ్గా కమాన్ అనేది మూవ్ చేయడం వల్ల, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఓవర్ సౌండ్ అలాగే రఫ్ సౌండ్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇలాంటి సౌండ్స్ వల్ల ఏంటంటే వయలిన్ ప్రాక్టీస్ చేసేటటువంటి విద్యార్థులు వాళ్ళ ఇళ్ళల్లోనూ అలాగే పక్కింటి వారు కూడా చాలా కొంచెం డిస్టర్బెన్స్ కలిగించినటువంటి వారు అయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. అందుకని ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే, సౌండ్ మ్యూట్ అనేది మనకి ఆన్లైన్లో అమెజాన్లో మనకి సౌండ్ మ్యూట్ అనే ఒక క్లిప్ అనేది దొరుకుతుంది. అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే ఇలా ఉంటుంది సౌండ్ మ్యూట్ క్లిప్. ఇది మనకి ఆన్లైన్లో ఒక 100-200 నుంచి అలాగే 500 అలాగే 1000 రూపీస్ వరకు కూడా ఇందులో ఉన్నాయి. 140 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. అది ఈ మ్యూట్స్ ఉపయోగించి కొంతవరకు సౌండ్ని మ్యూట్ చేసుకోవడం, వయలిన్ సౌండ్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఇలా ఈ సౌండ్ మ్యూట్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. అలాగే అది కాకుండా ఈ సౌండ్ మ్యూట్ ఉపయోగించకుండా సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా ఒక రూపాయి 2 రూపాయల ఖర్చుతో సింపుల్గా సౌండ్ మ్యూట్ చేయవచ్చు, వయలిన్ సౌండ్ మ్యూట్ బాగా చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. స్టూడెంట్స్కి ఏంటంటే, ఫస్ట్ బౌ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది రాకపోవడం వల్ల వాళ్ళు సపస వాయించిన ఫస్ట్ స్ట్రింగ్ నుంచి ఫోర్త్ స్ట్రింగ్ నుంచి థర్డ్ సెకండ్ నుంచి ఫస్ట్ స్ట్రింగ్ ఇలా వరుసగా వచ్చేటప్పుడు వాళ్ళు బౌ బ్యాలెన్స్ తెలియక ఏంటవుతుందంటే రఫ్ సౌండ్ వస్తుంది. ఎలా వస్తుందంటే ఇలాంటి సౌండ్లన్నీ వినిపిస్తుంటాయి అనమాట. అలాగే నేర్చుకునే స్వరాలు వాయించేటప్పుడు, ఎక్సర్సైజ్లు వాయించేటప్పుడు కూడాను వాళ్ళకంటూ ఒక సౌండ్ ప్రొడ్యూసింగ్ అనేది కూడా ఇందులో వయలిన్లో ఒక టెక్నిక్ ఏంటంటే, అది గురుముఖంగా కొన్నాళ్ళు సాధన చేస్తే తెలుస్తుంది. ఏంటంటే సౌండ్ ప్రొడ్యూసింగ్ అనేది కూడాను అది ఒక విద్య, అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్ట్. వయలిన్లో సౌండ్ ప్రొడ్యూసింగ్ అంటే స్మూత్గా సౌండ్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి నేర్చుకోవాలి. అది విద్యార్థులు ఏం చేస్తారంటే, అది తెలియక ఏం చేస్తారు, స్టార్టింగ్లోనే సడ్యం వాయించేటప్పుడు అప్పుడు థర్డ్ స్ట్రింగ్లో సడ్యం ఇక్కడ వస్తుంది అది అలాగ చెప్పరు. సాధారణంగా కొంతకాలం సాధన అయిన తర్వాత ఈ థర్డ్ స్ట్రింగ్లో ఇక్కడ సడ్యం వస్తుంది అది తెలుస్తుంది. కానీ అలా కాకుండా ఫస్ట్ ఓపెన్ సెకండ్ స్ట్రింగ్లో ఇది ఏంది, కమాన్ బ్యాలెన్స్ చేసుకోవడం చేతిలో ఉంది అదంతా. అలా చేసుకోవడం రాకపోతే ఈ సౌండ్ అనేది ఓవర్ సౌండ్ అనేది ఇలా వస్తుంది. ఈ సౌండ్ మ్యూట్ అనేటటువంటి ఈ పార్ట్ ఏంటి అవుతుందంటే, ఇక్కడ బ్రిడ్జ్ పైన అది మధ్యలో ఏదేంటంటే ఇలా ఓపెన్ ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా స్ట్రింగ్స్ తగలకుండా ఆ బ్రిడ్జ్ పైన ఇలా చాలా జాగ్రత్తగా అది నొక్కిపెట్టి ఫిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది ఇలా సౌండ్ మ్యూట్ చాలా జాగ్రత్తగా, అదేంటంటే ఇది ఫిట్ చేసేటప్పుడు బ్రిడ్జ్ జరిగిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది, అలాంటి అవకాశాలు ఉన్నాయి. సౌండ్ బ్రిడ్జ్ ఈ సౌండ్ మ్యూట్ ఫిట్ చేయడం కూడా రావాలి చాలా జాగ్రత్తగా, స్ట్రింగ్స్కి తగలకుండా చాలా జాగ్రత్తగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అండ్ అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన సౌండ్ కంటే చాలా తగ్గిపోతుంది.
మీరు ఎంత రఫ్గా వాయించుకోండి, మ్యాక్సిమం సౌండ్ మ్యూట్ అయిపోతుంది, ఒక 80% సౌండ్ మ్యూట్ అయిపోతుంది. కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే, తెలియనటువంటి వాళ్ళ విద్యార్థులకి ఈ సౌండ్ మ్యూట్ ఈ బ్రిడ్జ్ పై ఫిట్ చేసి ఆ తీసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా తీయకపోతే బ్రిడ్జ్ జరిగిపోయే అవకాశం కూడా ఉంది. అప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ ఫిట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలా అటువంటి సందర్భంలో ఇటువంటి ఇబ్బందులు లేకుండా సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మనకి బట్టలు ఆరబెట్టుకోవడానికి క్లిప్స్ దొరుకుతాయి. ఆ క్లిప్స్తో నేను ఒక టిప్ ఇప్పుడు మీకు చెప్తాను. ఆ విధంగా చేస్తే ఏంటవుతుందంటే, బ్రిడ్జ్ జరిగిపోయే ఇబ్బంది ఉండదు, అలాగే సౌండ్ కూడా మ్యూట్ అవుతుంది, మీకు ఖర్చు కూడా ఉండదు. మహా అయితే 2 క్లిప్లు యూజ్ చేస్తే 1-2 రూపాయలు అవుతాయేమో అనుకుంటాను. అలా నేను ఇప్పుడు ఆ క్లిప్స్ నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇవి బట్టలు ఆరబెట్టుకునేటటువంటి మనం క్లిప్స్ మనం యూజ్ చేస్తుంటాం. ఆ క్లిప్స్ ఏంటంటే, ఇది జాగ్రత్తగా నేను ఇక్కడ మీకు క్లోజప్లో కూడా చూపిస్తాను. ఈ ఫస్ట్ స్ట్రింగ్ కిందని కరెక్ట్గా ఫిట్ చేయాలి, అలాగే ఫస్ట్ స్ట్రింగ్కి తగలకుండా చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి. అలాగే సెకండ్ క్లిప్ అనేది ఇటువైపు ఫోర్త్ స్ట్రింగ్ కిందని ఆ స్ట్రింగ్కి కరెక్ట్గా స్ట్రింగ్ ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో నేను ఇప్పుడు ఇది క్లోజప్లో కూడా చూపిస్తాను. ఆ పొజిషన్లో ఆ క్లిప్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ అనేది బాడీకి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. బాడీకి టచ్ అయినట్టయితే చిన్న వైబ్రేషన్ వస్తుంది, బాడీలో చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు. క్లిప్స్ అనేవి గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి, స్ట్రింగ్స్ తగలకుండా అలా పెట్టుకుంటే ఇప్పుడు కూడా సౌండ్ మ్యూట్ అవుతుంది. ఒక 80% సేమ్ అలాగే మ్యూట్ అవుతుంది. నేను రఫ్గా వాయించినా సరే అయితే ఇందులో అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఉంది. ఇంకా మరి కొంచెం లోపలికి ఫిట్ చేసినట్టయితే మరి కొంచెం కూడా సౌండ్లో మార్పు వస్తుంది. ఇందులో రఫ్ సౌండ్ కూడా రాదు, మీరంతా కమాండ్ ప్రెస్ చేయండి, డిస్టర్బెన్స్ సౌండ్ అనేది రఫ్గా హార్డ్ సౌండ్ అనేది రఫ్ సౌండ్ అనేది అసలు రాదు. సింపుల్గా ఇప్పుడు క్లిప్స్ ఓపెన్ చేసేసాం కాబట్టి ఎంత సౌండ్ వస్తుందో చూడండి. ఈ విధంగా విద్యార్థులకి ఈ క్లిప్స్ అనేవి బాగా మ్యూట్ అవుతాయి, సౌండ్ మ్యూట్ కింద బాగా ఉపయోగపడతాయి. ఈ సౌండ్ మ్యూట్ ఇదైతే 150 రూపీస్ నుంచి ఇంకా పైబడి ఉంటుంది. ఇది రబ్బర్ది, ఇది నేను కూడా శాంపిల్కి తెప్పించాను చూద్దాం ఎలా ఉంటుందని. బాగా ఆలోచిస్తే దీనికంటే ఇది బెటర్ అనిపించి నేను కొంచెం ఆలోచించి దీన్ని ఎక్స్పెరిమెంటల్ చేయడం జరిగింది.
ఆటోమేటిక్గా సక్సెస్ అయింది. నాకు సక్సెస్ అయింది కాబట్టి, ఎందుకంటే నేను డిస్టర్బెన్స్ బాగా వాయించినప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, అయినప్పుడు కూడాను పక్క వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి నేను నైట్ అవర్స్లో ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి, అప్పుడు పక్క వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి నేను ఈ ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నాను. ఈ ఎక్లిప్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇటువంటి మ్యూట్ వాడేటప్పుడు నాదం అనేది పూర్తిగా పడిపోతుంది, 90% నాదం పడిపోతుంది. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ రైట్ ఆర్ రాంగ్ నోట్స్ అండ్ మైన్యూట్ అంటే ఆ నోట్ డిఫరెన్స్ అనేవి ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. వీటి వల్ల ఏంటంటే ఒక 80% 70% మ్యూట్ అవుతుంది, 30% సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది. అటు తర్వాత ఏంటంటే ఎక్లిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే, ఎన్ని గంటల పాటు సాధన చేసుకున్నా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత సాధన చేసే వాళ్ళకు కూడాను ఈ క్లిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుందండి. ఇది ఒక విధమైనటువంటి ఒక ఫీలింగ్ అనమాట వయలిన్ వాయించేటప్పుడు కూడా. అదే వయలిన్ మ్యూట్లో అయితే అలా ఉండదు. ఇదంతా కూడా విద్యార్థులకి స్టూడెంట్స్ కానీ బాగా కొంచెం బాగా వాయించే వాళ్ళకి కూడా, ఒకవేళ తెలియనటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఎవరైనా చేస్తుంటారో లేదో నాకు తెలియదు, నేను చేశాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా చాలామందికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో నేను ఈ దీన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది మీకు అందరికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ విధంగా విద్యార్థులందరూ కూడాను చక్కగా ఈ క్లిప్స్ యూజ్ చేసుకొని సౌండ్ మ్యూట్ చేసుకుంటూ ఎంత సమయమో ప్రాక్టీస్ చేసి బాగా వయలిన్లో బాగా డెవలప్ అవ్వాలని, మంచి స్వరజ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బి.వి.రమణ. ఓం శ్రీ సాయిరాం.